మహిళలు వాళ్ళ భద్రతకి సంబంధించి, అలాగే పిల్లల చదువుకు సంబంధించి, కాలుష్యానికి సంబంధించి, పరిసరాల శుభ్రత, ఇలా మహిళలు ఓటేసేవాళ్ళు స్వతంత్రంగా ఓటేస్తున్నారని చెప్తున్నారు. 70% దేశంలో కుటుంబ సభ్యులో లేకపోతే ఇంకొకళ్ళు చెప్పిన మాట కాకుండా వాళ్ళంతటి వాళ్ళు ఆలోచించి ఓటేస్తున్నారు అన్నది రీసెంట్ సర్వే చెప్తున్నటువంటి అంశం. కాబట్టి ఆ రకంగా మహిళలు నిజంగా పథకాలు చూసి ఓటేశారా, లేదు వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు చూసి వ్యతిరేకంగా ఓటేశారా మనకు తెలియదు. అలాగే వృద్ధులు పెన్షన్ సాలిడ్గా 2000 వెళ్తా ఉన్నది, వాళ్ళు ఎలా ఓటేశారు? నిరుద్యోగ యువత ఉద్యోగాలు లేవన్నది చాలా పెద్ద ఎత్తున నిలబడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే మీకు 2014 ఎన్నికల ముందు బలంగా వినపడింది ఏంటంటే బాబు వస్తే జాబ్ వస్తుందన్న నినాదం. మరి ఉద్యోగాల కల్పన అయితే రాష్ట్రంలో అనుకున్న స్థాయిలో జరగల. మరి ఆ యువత ఎట్లా రియాక్ట్ అయ్యారు అన్నది. సో ఇట్లా డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ పీపుల్. ఇది కాకుండా మళ్ళీ ఇంకొక క్రాస్ సెక్షన్ మన కులాలు, సమాజంలో ఏ కులాలు ఎట్టేశారు, ఇదంతా అర్థమెటిక్. దీనికి గొప్ప పేరు కదా సమీకరణాలు సమగ్రంగా చక్కగా కూర్చుకున్నారా లేదనేది. ఎవరు కూర్చుకుంటే వాళ్ళకి ఫలితాలు వచ్చేటువంటి పరిస్థితి. ఓకే, జగన్కి ఒక్క ఛాన్సు, చంద్రబాబు మళ్ళీ నువ్వే రావాలి, ఏ నినాదం ప్రజలకు బాగా రీచ్ అయి ఉంటుందంటారు? నినాదాలు అన్నీ బాగానే ఉంటాయి మనం ఇప్పుడు. కాబట్టి ప్రజలకి మీరు అన్నది జగన్కి ఒక ఛాన్స్ అన్నది కొంచెం ఈజీగా వెళ్ళే, యూజువల్గా మనం గమనిస్తే జనం నిందా చెప్పాను కదా అంత సీరియస్గా ఆలోచన ఉన్న. గత 14 ఎలక్షన్లో ఒక మాట అనింది ఏంటంటే జనం ఎక్కువ మంది చెప్పింది రాష్ట్రం విడిపోయింది కాబట్టి కొంచెం అనుభవం ఉన్నవాళ్ళు అయితే బాగుండు అని చంద్రబాబు గారికి ఓటేశారని ఎక్కువ మంది అంటారు. అది అయిపోయింది, ఈ 5 ఏళ్ళు చూశారు. కాబట్టి మీరు అన్నట్టు ఒక్కసారి జగన్కి ఇస్తే బాగుండు అన్న ఆలోచన చాలా బాగానే స్ప్రెడ్ అయింది, అది కూడా ఒక ఛాన్స్ ఇద్దాం అన్నది. అలాగే ఇంకొకసారి ఇస్తే తప్పితే ఇవన్నీ పనులు సగంలో ఉన్నాయి, చాలా కొత్త పథకాలు మొదలుపెట్టారు, పోలవరం అవుతుంది, అనేక స్కీమ్స్ నడుస్తూ ఉన్నాయి, డబ్బులు వస్తూ ఉన్నాయి అకౌంట్లో, ఇంకా కొన్ని వేస్తాం, మళ్ళీ మేలు మే నెల ఎకరంలో జూన్లోనే వేస్తామని చెప్తా ఉన్నారు. సో జరుగుతున్న అభివృద్ధి ఆగిపోద్దేమో అన్న భయం కూడా ఉండొచ్చు కొంతమందికి, ఓటర్స్కి. కానీ మళ్ళీ రావాలని కోరుకునే వాళ్ళు ఉంటారు, ఒక ఛాన్స్ ఇద్దాం అనుకునే వాళ్ళు ఉంటారు. అంతిమంగా మన ఓట్ పర్సంటేజ్ ఇందాక చెప్పాను కదా చాలా తక్కువ ఉంటుంది. మనం చూస్తే లాస్ట్ టైం కూడా ఒక 5 లక్షల ఓట్లే తేడా, 1.5%. కొద్దిగా అటు ఇటు అయితే జాతకాలు మారిపోయేటువంటి పరిస్థితి. కాబట్టి ఓటు తీర్పు వచ్చేదాకా మనం ఏం చెప్పలేం, బట్ రెండుని కూడా పాపులర్ నినాదాలు. ఓకే, జనసేన ప్రభావం ఎంత ఉండుంటుందంటారు ఈ ఎలక్షన్స్లో? ఖచ్చితంగా జనసేన ప్రభావం బాగానే కొంచెం ఎక్కువగానే ఉన్నట్టు కనిపిస్తుంది నాకు. నేను అంటే ముందు 5 ఏళ్ల క్రితం ఆయన పార్టీ పెట్టినా కూడా నిర్మాణం కానీ పెద్ద నాయకత్వం కానీ కార్యక్రమాలు కానీ మనకు ఆఖరి సంవత్సరం ముందాకి పెద్దగా కనపడలా. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆన్ అండ్ ఆఫ్గా మాట్లాడుతుండేవాళ్ళు. కొన్ని ఇష్యూస్ మీద ఆయన రియాక్ట్ అయిన మాట వాస్తవం, కీలకమైన ఇష్యూస్ మీద రియాక్ట్ అయిన మాట వాస్తవం. కానీ ఒక పార్టీకి అది ఒక్కటే సరిపోదు, పూర్తిగా సంస్థాగతంగా బలమైన నిర్మాణం, నాయకత్వం, ప్రజా సమస్యల మీద పోరాటాలు, ఇలా అనేక ఎన్నికల వ్యూహాలు ఇవన్నీ ఉంటాయి. అవన్నీ కూడా ఆఖరి సంవత్సరం దాకా వాళ్ళు ఏమి చేసుకున్నట్టుగా మరి నాకైతే బయటకు తెలియదు. లోపల ఇంటర్నల్గా ఆ ఎక్సైజ్ ఏమైనా జరిగిందేమో కానీ బయట పెద్దకు తెలియదు. కానీ యాక్చువల్గా చాలామంది అనుకున్న దానికంటే ముందు పోలింగ్ అయ్యేదాకా కూడా చాలామంది చాలా తక్కువ శాతం ఓట్లే వస్తే చిరంజీవి గారికి వచ్చినంత రావు, ఖాయంగా రావు, గెలుపులు కూడా చాలా తక్కువ ఉంటాయి అన్నారు. కానీ ఈ పోలింగ్ అయిన తర్వాత ఎక్కువ మంది చెప్తున్నది ఏంటంటే కనీసం ఒక 50 నియోజకవర్గాల్లో మంచి ఓటింగ్ వచ్చింది, కన్సిడరబుల్ ఓటు వచ్చింది, కొన్ని గెలుపులు ఉంటాయి అన్నారు. అయితే ఎన్ని గెలుపులు? కొన్ని సందర్భాల్లో ఓటు 40,000 వచ్చినా 1,000 ఓట్లు తేడాతో ఓడిపోయారనుకోండి, మళ్ళీ దాని ప్రభావం వేరే ఉంటుంది. బట్ ఒక దీర్ఘకాలం పార్టీ నిర్మాణానికి మాత్రం సరిపడే ఓటు అయితే వచ్చింది, వస్తుందని నేను నమ్ముతున్నాను, వస్తుందని ఆశిస్తున్నాను. వస్తే దీర్ఘకాలం పార్టీ నడపాలని ఉద్దేశం ఉన్నట్టయితే అది సరిపోతుంది బేసిక్ మీకు ఫౌండేషన్కి. ఒక 10% ఓట్లు వచ్చినా కూడా ఒక పార్టీకి చిన్న విషయం కాదు. మీకు తెలుసు లోక్ సత్తా ఆ రోజుల్లో మేము చేసిన దానికి మాకు 2% ఓట్లు కూడా రాలా. అయినా మేము ఓ 10 ఏళ్ళు ఒక సీరియస్ ప్రయత్నం చేసాం, కొంత గ్యాప్ ఉండొచ్చు. ఇవాళ భారతీయ జనతా పార్టీ దేశంలో అధికారంలో ఉన్న పార్టీకి తెలంగాణలో ఉన్న అసెంబ్లీలో 7% ఓట్లు వచ్చినాయి. కాబట్టి ఒక 10% ఓట్లు వచ్చినాయి అంటే ఒక పార్టీ చిన్న విషయం కాదు. ఇవాళ ఉన్నటువంటి పోలరైజ్డ్ ఎలక్షన్లో ఎంత వస్తుంది? 10 రావాలని అంటలే, ఇంకా ఎక్కువ వస్తే మంచిదే కావచ్చు. కానీ ఈవెన్ 10% ఓట్లు వచ్చినా కూడా దాన్ని క్రమంగా ఒక మంచి రాజకీయం కోసం ఒక ప్రయత్నంగా మలుచుకుంటే ఖచ్చితంగా లాంగ్ టర్మ్ కనుక ప్లాన్ చేసుకుంటే అది ఉపయోగపడుతుంది ఆ పార్టీ పెరగటానికి. అలా కాదు వెంటనే ఫలితం కావాలి, మనం ఏది ఆగలేము, ఓవర్ నైట్ కావాలనుకుంటే ఓవర్ నైట్ ఫలితాలు అయితే రావు. ఓకే, జనసేనకి ఎన్ని సీట్లు వస్తుండొచ్చని మీరు అనుకుంటున్నారు సార్? అంటే అఫేర్ మనకి మీకున్నట్లాంటి సమాచారమే నాకు కూడా. అంటే బాగా ఓటు నేను చెప్పాను కదా ఒక 40-50 నియోజకవర్గాల్లో బలమైనటువంటి ఓటు వస్తుంది అంటున్నారు. సరే సీట్లు కొంతమంది 20 రావచ్చు అంటున్నారు, 23 అంటున్నారు, రకరకాలు ఏదైనా కూడా ఒక
10% ఓట్లు ఇస్తే న్యాయబద్ధంగా అయితే 10% సీట్లు రావాలి, ఇంకా ఎక్కువే రావాలి కొన్ని సందర్భాల్లో. మరి ఒక 20 సీట్లు దాకా వస్తాయని ఎక్కువ మంది చెప్తా ఉన్నారు, మరి అది నిజమా కాదా? నిందా చెప్పాను కదా, కొద్దిగా ఓటు శాతం తగ్గిపోతే అది 5 సీట్లు అయినా కూడా అయిపోవచ్చు. అంటే ఓట్లు మీకు మొత్తంగా ఎన్ని వచ్చినాయి అన్నది కాకుండా కొన్ని పాకెట్స్లో కనుక బలంగా వస్తే ఎంఐఎం మనం చూస్తాం హైదరాబాద్లో, ఎంఐకి మొత్తం కలిపి వచ్చేది 3 లక్షల ఓట్లు, కానీ 7 సీట్లు 8 సీట్లు ఉంటాయి. అంటే ఒక పాకెట్లో కనుక ఓట్లు వస్తే మీకు సీట్లు వస్తాయి. సో అలా కాకుండా రాష్ట్రం అంతా యూనిఫామ్గా 20% ఓట్లు వచ్చినా కూడా 1 సీటు రాకపోవచ్చు. కానీ వాస్తవంగా దీర్ఘకాలం ఆలోచించుకున్న పార్టీకి అది మంచి పునాది అవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా యూనిఫామ్గా ఒక ఓటు బేస్ కనుక ఉంటే దాన్ని పెంచుకోవడం తేలిక అవుతుంది, లేదు ఒక పాకెట్ ఉంటే మనం ఆ పాకెట్కే పరిమితం అయిపోతాం. ఓకే, జనసేన ఎవరి ఓట్లు చీల్చి ఉండొచ్చు సార్? అది కూడా చాలా పజిల్. అందరూ రెండు వైపులు రెండు పార్టీలు అవతలలేకపోయినాయి అని చెప్తున్నారు, మళ్ళా ఎవరికోళ్ళు మనైపోయినాయని భయపడతా ఉన్నారు. దానిలో కూడా రెండు వెర్షన్స్ ఉన్నాయి. ఒకటి, గతంలో మీకు రాజశేఖర రెడ్డి గారు బతికున్నప్పుడు ఎక్కువ మంది చెప్పేది ఆ ఓటు సాంప్రదాయబద్ధంగా కాంగ్రెస్కి పడే ఓటు అని. అంటే మనం ఓపెన్గా మాట్లాడుకుంటే కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఓటు కానీ, లేదు పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారి అభిమానులు, కాస్త యువత, ముఖ్యంగా యూత్, కొంచెం కొత్తగా ఆలోచించే యూత్ వీళ్ళు కాకపోయినా కమ్యూనిటీ పరంగా చూస్తే ఓటు కాంగ్రెస్కి ఓటు. ఓకే, మీకు ప్రజారాజ్యం వచ్చినప్పుడు 2009లో ఆ ఓటు చిరంజీవి గారికి పడ్డా కూడా, అంటే కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి చిరంజీవి గారికి పడ్డా కూడా రాజశేఖర రెడ్డి గారు గెలవగలిగారు, అది కష్టం లేదు. ఓకే, ఆ తర్వాత 2014లో పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే టీడీపీకి బీజేపీకి సపోర్ట్ ఇచ్చారో ఆ ఓటంతా ఇటు ట్రాన్స్ఫర్ అయిపోయింది. కాబట్టి మామూలుగా అయితే అది కాంగ్రెస్ ఓటు. ఇప్పుడు కాంగ్రెస్ అంటే ఇది ఆల్మోస్ట్ వైసీపీ ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి ఆ ఓటు ఎంత బయటకు వస్తే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇంతవరకే మనం మాట్లాడుకుంటే ఆ ఓటు బయటకు వచ్చింది మామూలుగా పవన్ కళ్యాణ్ గారు లేకపోతే జగన్మోహన్ రెడ్డికి వెళ్ళాలి, అంతే కదా, ప్రభుత్వ వ్యతిరేకంగా బయటకు వస్తే. కానీ పవన్ కళ్యాణ్ గారు ఉన్నప్పుడు ఏమవుతుందంటే అది జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్లకుండా పవన్ కళ్యాణ్ గారి పార్టీకి వచ్చే అవకాశం ఉంటుంది అంతవరకు. అది ఒక యాంగిల్. రెండో యాంగిల్, పోలరైజ్డ్ ఎలక్షన్లు ఏమవుతుందంటే మీకు తెలుగుదేశం మీద కోపం వస్తే పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారా లేదా అనేది అంచనా వేసుకొని, అంటే ఆయన పార్టీ అభ్యర్థులు వాళ్ళకున్న బలాబలాలు చూసుకొని ఎప్పుడు కూడా ఏం చేస్తారంటే గెలవరు అనుకున్నప్పుడు ఓటు వేయరు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానం ఉన్నా గెలవరు అనుకుంటే అక్కడ ఉన్న అభ్యర్థి వైకాపాకి వేయొచ్చు. అందుకే క్రాస్ ఓటింగ్ అంటాం మనం. ఈసారి కూడా క్రాస్ ఓటింగ్ జరిగింది అన్నారు. కొన్ని చోట్ల ఎమ్మెల్యేకి ఒక పార్టీకి ఎంపీకి ఒక పార్టీకి వేశారు. సో అక్కడ ఈక్వేషన్స్, కులాలు ఇవన్నీ చూసుకొని ఓటేస్తారు. అందుకనే చాలామంది విశ్లేషకులు చెప్తుంది కూడా ఒక 125 నియోజకవర్గాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో చాలా స్పష్టత వస్తుంది, కానీ ఒక 50 నియోజకవర్గాలకు సంబంధించి అయితే చాలా గందరగోళమే ఉంది. ముఖ్యంగా జనసేన ప్రభావం ఉన్న దగ్గర అది ఎవరికి దెబ్బ అవుతుంది అయితే, నేను ఈ భాష నేను అసలు మాట్లాడను మామూలుగా. ఈ ఓటర్లు ఏమి ఎవరి బ్యాంక్ డిపాజిట్లు కాదు. ఓటర్లు స్వేచ్ఛగా ఎన్ని పార్టీలు ఉన్నా వాళ్ళు ఆలోచించి ఓట్లు వేయాలి. ఒక పార్టీకి ఓట్లు పోతే అదేదో వాళ్ళ బ్యాంక్ డిపాజిట్ లాగా, వేయకపోతే వాళ్ళ నేరంలాగా వీళ్ళు ఏదో ఘోరం చేసినట్టు అనుకోవాల్సిన పని లేదు. ఎన్ని ఓట్లు వచ్చినా వాస్తవంగా అయితే పవన్ కళ్యాణ్ గారికి ఒక 50 నియోజకవర్గాలు ఆయన ప్రభావం మనకు బాగానే కనపడతా ఉంది. ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్రలో మాత్రమే ఆయన ప్రభావితం చేయగలుగుతారా, లేకపోతే ఇంకెక్కడన్నా స్టేట్లో ఇతర ప్రాంతాల్లో కూడా చేయగలుగుతారంటారా? అంటే మనకి తెలంగాణ సారీ ఉత్తరాంధ్ర గోదావరి జిల్లాలు అలాగే అనంతపూర్ లాంటి చోట ఆయన ముందరించి కొంచెం గట్టిగానే పనిచేశారు, అక్కడ కొంతమేరకు ఉండొచ్చు. అదే ఇందాక చెప్పినట్టు భయంకరమైన పోలరైజేషన్ ఉన్న దగ్గర తప్ప, తెలుగుదేశమా వైకాపాన అని హోరాహోరీ జుట్లు పట్టుకునే పరిస్థితి ఉన్న దగ్గర పెద్ద స్పేస్ ఉండకపోవచ్చు, కానీ ఓటు షేరు మిగతా కొద్దిగా కాస్త లిబరల్గా స్వేచ్ఛగా ఆలోచించి ఓట్లు వేసే ఓటర్ల మీద కూడా ఒత్తిడి ఉన్న పరిస్థితి ఇప్పుడు మనం చూస్తే. ఇప్పుడు హైదరాబాద్ నుంచి మీరు విన్నారు లేదు, ఒక్కొక్క నియోజకవర్గంకి 60-70 బస్సులు వెళ్ళినాయి. అవును, ఒక్కొక్క నియోజకవర్గంకి ఒక్కొక్క పార్టీ అభ్యర్థి 60-70 బస్సులు తీసుకెళ్లారు. అంటే ఎంతగా ఎంత పోలరైజ్డ్ ఎలక్షన్, ఎన్ని పదుల కోట్లు ఖర్చు అవుతుందనేది మనకు అర్థమవుతా ఉంది. కాబట్టి ఓటర్ల మీద కూడా ఒత్తిడి ఉంది, ఏదో పార్టీ గెలవాలి ఏదో పార్టీ ఓడిపోవాలి, వాళ్ళ ఛాయిస్ లేదు, పార్టీల ఛాయిస్ అవుతుంది. కాబట్టి అలాంటి పరిస్థితి ఉన్న దగ్గర తప్ప మిగతా చోట్ల బాగానే ఓటు వచ్చే అవకాశం కనపడుతుంది. అయితే ఎన్ని గెలుపులుగా మరలుతాయి, తర్వాత ఆయన దాన్ని నిలబెట్టుకోగలుగుతారా? ఇవాళ రాజకీయాల్లో మనం చూస్తూ ఉన్నాం, గెలిచిన తెల్లారి గెలిచిన ఎమ్మెల్యేలు పార్టీ మారిపోతూ ఉన్నారు, కండవ కప్పుకోవటం మంత్రులు కూడా అయిపోతూ ఉన్నారు మనం చూస్తూ ఉన్నాం కదా. కాబట్టి ఈ పద్ధతిలో మరి పవన్ కళ్యాణ్ గారు కొద్దిమంది ఎమ్మెల్యేలు ఎంపీలు ఒకవేళ గెలిచినా వాళ్ళని నిలబెట్టుకోగలుగుతారా, వాళ్ళు నిలబడతారా, అది కూడా పార్టీ ఉనికికి సంబంధించిన ఒక క్వశ్చన్ మార్క్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ.